హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను టూ పార్సల్స్ అయితే తెప్పించాను. ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశానండి. బట్ ఏమంటే రెండు ఒకటే, కానీ మోడల్స్ అనేది లేటే అనమాట. ఇవి క్లాత్ స్టోరేజ్ చేసుకోవడానికి అనమాట. తెలుస్తుంటాయి కదండి, మనకు కబోర్డ్స్ లేనప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. కబోర్డ్స్ ఉన్నా లేకున్నా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. మన క్లాత్స్ చిందరవందరగా అనిపిస్తున్నాయన్నా గుళ్ళలో పెడితే, అలా ఉండకుండా ఇందులో పెట్టేసుకుంటే స్టోరేజ్ నీట్గా కనిపిస్తాయి అనమాట. ఇవి ఎలా ఉన్నాయనే చూపిస్తాను నేను. చూడండి, దీనికి వచ్చేసి తక్కువ ప్రైజే పడిందండి మనకి, ఎక్కువ కాస్ట్ ఏం కూడా పడలేదు. దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలనుకున్నా ఫ్రెండ్స్ పర్చేస్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తామండి. మన కోడింగ్ అయితే ఇలా వచ్చిందన్నమాట. చూడండి, ఇది ఒకటి మనకు ప్యాడ్ మాదిరి ఉంది. ఇలా ఓపెన్ చేయాలి. మన క్లాత్స్ పెట్టుకుని చాలా నీట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ చిక్కు చెదరకుండా అలా ఉంటాయి. ఇలా పెట్టేసుకొని ఇందులో క్లాత్స్ పెట్టేసుకుంటే చిందరవందర కాకుండా నీట్గా ఉంటాయండి. ఇది ఒక మోడల్ చెప్పించాను. ఇవి వచ్చేసి నాకు మూడు వచ్చాయి, ఒక పార్సల్ వచ్చేసి మూడు వచ్చాయి. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తాను, ఇంకా రెండు ఇలా పెట్టేస్తాను. ఎందుకంటే నాకైతే బాగా నచ్చాయి, మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి అలాగే పెట్టేస్తాను. ఒకటి అయితే యూజ్ చేస్తున్నాను, ఇవి కూడా యూజ్ చేయాలండి. ఈ పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఈ పార్సల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇది అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలాంటి మోడలే కాబట్టి ఇవి కొద్ది చిన్న సైజ్ అనమాట. ఇవి కొద్ది పెద్ద సైజు, ఇవి కొద్ది చిన్న సైజు. ఇవి ఎలా వచ్చాయనే చూద్దాము. అవి వచ్చేసి 3 అండి, ఇవి వచ్చేసి 4 అనుకుంటున్నాను నేను, ఇంత ఐడియా లేదు. ఇవి ఇలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయండి. మనకు కబోర్డ్స్ లేనప్పుడు నీట్గా క్లాత్స్కనే కదా, దేనికైనా కూడా మనకి యూజ్ అవుతాయి. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాము. నేనైతే వచ్చి కూడా 2 డేస్ అయిందండి, కొద్ది వర్క్లో బిజీ ఉండి నేను ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, ఎలా ఉన్నాయని చూద్దాము. చూడండి, ఇవైతే కొద్ది చిన్న సైజ్ అనమాట. చూడండి, ఇవైతే ఇలా ఓపెన్ ఉంటాయి. కానీ దీని కింద ప్యాడ్ ఇవ్వాలా చూస్తూ ఉన్నాయేమో. ఉన్నాయండి. ఇంకొచ్చేసి ఇలా, ఇంకొచ్చేసి ప్యాడ్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ అయి ఉంటుంది. మనం ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇవైతే ఇక్కడ ఓపెన్ కనిపిస్తాయండి మనకి. ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం క్లాత్స్ పెట్టుకుంటే మొత్తం కనిపిస్తాయి, నీట్గా కనిపిస్తాయి. మనము కిచెన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కావాలంటే తడివి కాకుండా మనము ఏమన్నా కంటైనర్స్ అవి పెట్టుకోవడానికి అయితే బాగా ఈజీగా ఉంటుంది. బట్ ఏమంటే మన క్లాత్స్కి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట ఇవి, ఎందుకంటే నీట్గా ఉంటాయి కాబట్టి. సెల్ఫ్ల మాదిరి ఉంటాయి. మన బీరువాళ్ళకి కబోర్డ్స్లోకి ఎందుకైనా యూజ్ చేసుకోవచ్చు. షర్ట్స్ కానీ ప్యాంట్ కానీ నీట్గా సెట్ అయిపోతాయండి. ఇందులో చూద్దాం మిగతా కూడా ఎలా వచ్చాయి. డ్యామేజ్ అయితే చూద్దాము ఫస్ట్. దీనికైతే డ్యామేజ్ ఏం లేదు. నెక్స్ట్ ఇదైతే ఓపెన్ చేసుకుందాం. దీనికి ఇంకేమవుతుందంటే చూడండి, ఇలా మనం బ్యాగ్స్లో పెట్టుకున్న కూడా ముందుకు లాగడానికి అనమాట, ఇక్కడ పట్టుకొని లాగకుండా చినిగిపోకుండా ఇది ముందు పెట్టి లాగడానికి కూడా బాగుందన్నమాట. చూడండి, దీన్ని కూడా ఇలా కొత్తగా మనకు ఏది ఇలా వద్దనుకుంటే కింద క్లాత్ పెట్టుకొని మనము ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని వేరే వేరే సెట్ వేసుకోవచ్చు అనమాట. షర్ట్స్, ప్యాంట్లు, టీషర్ట్లు, షార్ట్లు అలా అయినా పెట్టేసుకోవచ్చు. సపరేట్ సపరేట్ ఉంటాయి, లేదంటే అలా లేదనుకుంటే ఇలా పెట్టేసుకుని పడుకోవచ్చుకున్నాము. ఈ బెడ్షీట్లకు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనము. టవల్లు, బెడ్షీట్లు ఏవైనా సరే దేనికైనా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి మంచిగా యూజ్ అవుతుందండి. ఇది బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. చూడండి, డ్యామేజ్ అయితే చెక్ చేస్తున్నాను నేను. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి మనకి. ఏమి ఎక్కువ కాస్ట్ చెప్పలేదు, చాలా తక్కువ. 300 పైన ఉందండి, 400 బిలోనే ఉంది. 350 కూడా ఆ రేంజ్లో కూడా లేదండి, ఇంకా తక్కువగా ఉందన్నమాట. చూడండి, ప్రతి ఒక్కదానికి డ్యామేజ్ అయితే ఏవి రాలేదు. చాలా నాకైతే బాగా నచ్చింది. అందరూ పిల్లలు తీసుకోవడంలో అంతా పక్కపక్కన పడేస్తుంటారు కదా, అలా కాకుండా నీట్గా సెట్ చేసేసుకోవచ్చు. వాళ్ళు ఇలా పెట్టేసి పెట్టేస్తే పిల్లలు వాళ్ళకి కావాల్సిన డ్రెస్ కూడా వాళ్ళే తీసేసుకుంటారు అనమాట. టోటల్ అయితే నేను టూ సెట్స్ అయితే తెప్పించామంటే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ నీట్ ఇంకా చాలా బాగున్నాయండి. మన బెడ్షీట్లకు అయితే చాలా యూజ్ అవుతుంది. శారీస్కి, నైటీస్కి, బెడ్షీట్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది తప్పకుండా పర్చేస్ చేయండి.
ప్రతి ఒక్కరికి కంపల్సరీ యూజ్ అవుతాయి. మనకు కబోర్డ్స్ నీట్గా కనపడాలి, కబోర్డ్స్ లేవండి, మనకు కబోర్డ్స్ లేనప్పుడు నీట్గా కనపడాలి సెల్ఫ్లలో అన్నప్పుడు బాగా యూజ్ అవుతాయని ఇవైతే నేను తెప్పించాను. పెద్ద వచ్చేసి మూడు తెప్పించాను. ఒకటి అయితే యూజ్ చేస్తున్నాను, చూపిస్తాను. కాదా నేను మిషన్ ఉంది కదా నాకు కంప్యూటర్ అమ్మడానికి మిషన్, ఆ క్లాస్ అయితే అందులో పెట్టేసుకున్నాను. ఇవైతే నాలుగు వచ్చాయండి బ్లాక్. ఇవి చిన్న వచ్చేసి నాలుగు వచ్చాయి, పెద్ద వచ్చేసి 3 అన్నమాట. తక్కువ ప్రైస్లోనే వచ్చాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఆప్షన్ మీకు. నాకు నేనైతే బ్లాక్ తెప్పించుకున్నాను. ఇందులో బ్లూ వచ్చేసి ఈ కలర్లో కూడా ఉన్నాయండి. చిన్న వచ్చేసి ఇలా లైట్ క్రీమ్ కలర్లో కూడా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ తెప్పించుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ అండి. కంపల్సరీ కొనాలనుకున్న తీసుకోండి. చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి. ఇది వచ్చేసి మనకు క్లాత్ టైప్ అండి, చెప్పడం మర్చిపోయాను నేను. ఇది వచ్చేసి క్లాత్ టైప్ అనమాట. లోపల వచ్చేసి ప్యాడ్ మాదిరి వస్తుంది, అట్ట మాదిరి క్లాత్ టైప్ ఇది. అందుకే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. మనం వద్దనుకున్నప్పుడు తీసేసుకొని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి మిషన్ అండి, కంప్యూటర్ మేడం మిషన్కి వచ్చిన వర్క్ శారీస్ అన్ని ఇందులో పెట్టేసుకున్నాను. అన్నీ ఒకటే చోట ఉంటాయని చెప్పేసి ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. ఒకటైతే ఇట్లా యూజ్ చేస్తున్నాను, ఇంకా రెండు ఉన్నాయి. వాటిని కూడా బెడ్షీట్లు బట్టలు అలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి ఇలా అయితే ఆర్గనైజ్ చేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి టవల్లు పంచలాలు అనమాట. ఇవి వచ్చేసి టీషర్ట్లు, ఇన్నర్స్, ఇలా ఇక్కడ టీషర్ట్లు ఉంది, ప్యాంట్లు. ఇక్కడ కింద సైడ్ వచ్చేసి మనం చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లెగ్గింగ్లు అవి. చూడండి ఇలా డ్రెస్ మొత్తం ఇలా సెట్ చేసుకుంటే చాలా ఏంటి. ఇక్కడ కూడా పెట్టేదాన్ని ఏమంటే స్పేస్ సరిపోలేదని చెప్పేసి ఇక్కడ పెట్టలేదన్నమాట. చూడండి ఇలా శారీస్ నాకైతే చాలా బాగా నచ్చాయండి. మనకు నీట్గా కనిపిస్తున్నాయి అనమాట, ఎక్కడ మనకి మెస్సీగా లేకుండా నీట్గా కనిపిస్తాయి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి, చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. ఫ్లిప్కార్ట్లో తెప్పించినవి క్వాలిటీ పర్పస్ కూడా చాలా బాగుందండి. 2 సెట్స్ వచ్చేసి మనకి 600 ఆ రేంజ్లో అయితే వచ్చినాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా కంపల్సరీగా తెప్పించుకొని యూజ్ చేయండి. ఇలా నీట్గా కనిపిస్తాయి, ఎక్కడ మనకు మెస్సీగా లేకుండా చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. పిల్లలకు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనకి ఈజీగా కనిపిస్తాయి కదా. చూడండి ఏ కలర్ ఉంది, ఏ టీషర్ట్ ఉంది అనేది మనకి ఈజీగా కనిపిస్తుంటుంది. అంతేనండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అందరూ సెలవు. నమస్తే.